హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే నుండి ఒక భారీ నోటిఫికేషన్ అనేది విడుదల జరిగింది మూడు వేల ఐదు వందల యాభై మూడు ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు చెందిన మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చండి వంద రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ మనకి వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని లిస్ట్ చేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఎటువంటి ఇంటర్వ్యూ అనేది కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్గా ఉన్నారో వారి యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లెక్కన్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి నుండి అంటే వెస్టర్న్ రైల్వేస్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదలడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణ వారు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది రేపటి నుంచి అంటే జనవరి ఏడు రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై వరకు చివరిగా మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఏజ్ కానీ చూసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ వరకు అయితే మూడు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి అయితే పది సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఇక్కడ మీకు పోస్టులు క్లియర్గా ఇవ్వడం జరిగింది మూడు వేల ఐదు వందల యాభై మూడు ఉద్యోగాలు అనేవి ఇందులో ఉన్నాయి పోస్టుల వివరాలు కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫిట్టర్కి సంబంధించి అలాగే వెల్డర్కి సంబంధించి టర్నరు మెకానిస్టు కార్పెంటరు అలాగే పెయింటరు మెకానిక్ డీజల్ అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ అలాగే ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలు సో ఇందులో ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ చూడండి మనకి ఐటీఐ అంటే టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో వారు ఈ యొక్క జాబ్స్కి అర్హులన్నమాట ఎందుకంటే ఇవి అప్రెంటిస్ ఉద్యోగాలు సో ఫ్రెండ్స్ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మీకు లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా సో ఇక్కడ మీకు క్లియర్గా ఒక ఒకటి చూపిస్తాను చూడండి సో ఈ యొక్క అప్రెంటిషిప్ చేయడం వల్ల మనకి సో ప్రయోజనం ఏంటి అంటే ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైతే ఈ అప్రెంటిషిప్ చేసి ఉంటారో ఆర్ఆర్బి లేదా ఆర్ఆర్సి విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్లో ఇరవై శాతం పోస్టులను ఎవరైతే రైల్వేస్లో అప్రెంటిస్షిప్ చేస్తుంటారో వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది క్లియర్గా సో అందుకని ఖచ్చితంగా అప్రెంటిషిప్ అనే చేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు కానీ చూసుకున్నట్లయితే వంద రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుందండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది పే చేయకుండా వీటికి మనం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే టెన్త్ క్లాస్లో అలాగే బోత్ ఇన్ మనకి ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని లిస్ట్ చేసి డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది సో తద్వారా వారికి రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది మనకి వన్ ఇయర్ పాటు ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది ఇస్తారండి సో ట్రైనింగ్ లో మనకి అనేది ఇస్తారు సో ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఇస్తారు ఎప్పుడైతే ఈ యొక్క ఆర్ఆర్బి లేదా ఆర్ఆర్సీలో నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందో సో అందులో మీకు ఇరవై శాతం పోస్టులను కేటాయించడం జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క అప్రెంటిషిప్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి నేను డిస్క్రిప్షన్ లో ఆన్లైన్ అప్లైకి సంబంధించిన లింక్ ఇస్తాను సో రేపటి నుంచి మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్